హాయ్ హలో, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులకి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో స్వతంత్ర దినోత్సవం అనగానే ఆ రోజు చాలా దేశభక్తి వచ్చేస్తుంది, చాలా ప్రేమ వచ్చేస్తుంది దేశం పైన. అలాయ్ బలాయ్ చేసుకుంటాము, ఇట్లా ఫ్లాగ్ పెట్టుకుంటాము, చాలా చేస్తాము. సో దీని వెనకాల చాలామంది పెద్దవాళ్ళ కృషి ఉంది. సో మన ముందల తరాలు మన కోసం చాలా కష్టపడి ఈ దేశాన్ని చాలా సురక్షితంగా తీర్చిదిద్ది ఇలా ఉండాలి అని అంబేద్కర్ గారు కావచ్చు, లేదంటే గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, సో అందరూ మన కోసం కష్టపడి ఒక దేశాన్ని ఏర్పరిచారు. సో ఇది హిందూ దేశం. హిందూ దేశం తర్వాత సెక్యులర్ దేశం. సెక్యులర్ అంటే ముస్లిమ్స్, రకరకాల కమ్యూనిటీస్ వాళ్ళు, వేరే దేశాల నుంచి మన దేశంలో మైగ్రేట్ అయిన వాళ్ళు, సో మన దేశం నుంచి పక్క దేశాలకు వెళ్ళిన వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. సో అందరూ మన దేశంలో ఉన్నంత ఉన్నవాళ్ళు, వేరే ప్రపంచ దేశాల్లో ఉన్న అందరికీ ఈ రోజు అంటే చాలా ప్రత్యేకం. సో ఈ ప్రత్యేకమైన రోజు నాడు అందరికీ దేశభక్తితో పాటు దేశ ప్రజలపైన కూడా ఒక ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారు. కానీ మన దేశంలోని హిందువులతో పాటు ముస్లిమ్స్కి కూడా కొన్ని విషయాలలో కొన్ని బాధాకరమైన సంఘటనలు గత 10 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్కి సంబంధించి ఒక గందరగోళం జరుగుతుంది. హిందువులపైన జరుగుతున్న దాడులు, హిందువులపైనే కాదు వేరే అంటే ముస్లిమ్స్ ఇతర జాతులపైన దాడులు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో బంగ్లాదేశ్ దాడుల విషయంలో కలిసివేస్తోంది మనుషులు అందరి హృదయాలు. సో ఈరోజు సోకాల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గత వారం రోజులుగా ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు ఎక్కారు. సో పాలసీ మేకింగ్లో చాలా గందరగోళాలు ఉన్నాయి. ఈ విషయంలో ఇండియాలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. సో ఈ వీటన్నిటినీ అధిగమించి గత 10 సంవత్సరాలుగా కొంచెం దేశ అభివృద్ధి అయితే ప్రగతి పథంలోనే పోతుంది. మోడీ ఎప్పుడైతే పిఎం అయ్యారో అప్పటి నుంచి కొంచెం దేశం పైన భక్తి, దేశం పైన ఇది ఒక రకమైన గంభీరత్వం ప్రపంచ దేశాల్లో ముందుండడం. ఇస్ ఆశీర్వాద్ కే లియే మై సభీ దేశవాసియో కా రణీ హూ. యే విజయ్ దునియా కే సబ్సే బడే లోక్తంత్ర కీ జీత్. మనకు సంబంధించి బలాన్ని కూడా మనం ప్రదర్శించడం జరుగుతూ ఉంది. సో ఇదే క్రమంలో బంగ్లాదేశ్కి సంబంధించి హిందువులపైన జరుగుతున్న దాడులు అవ్వచ్చు, పాకిస్తాన్లో హిందువులపైన జరుగుతున్న దాడుల గురించి మాట్లాడాల్సి వస్తే, ఇండియా చేస్తున్న సేవ ఏంటంటే బంగ్లాదేశ్కి ఇక్కడ ఏదైతే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి రేషన్ బియ్యంతో పాటు గోధుమ పిండి, చక్కెర ఇవన్నీ ఎట్లా సప్లై చేస్తుందో, ఇలాగే బంగ్లాదేశ్కి కూడా మనం గోధుమ పిండి, గోధుమలు ప్లస్ ధాన్యం అంటే రైస్ మొత్తం సప్లై చేస్తున్నాం. అది ఫ్రీగా డొనేట్ చేస్తున్నాం బంగ్లాదేశ్కి. ఎందుకంటే వాళ్ళ దగ్గర బిలో పావర్టీ చాలామంది ఉన్నారు. సో మనం ఇచ్చిన గోధుమలు, మనం సప్లై చేస్తున్న ధాన్యాలు, ఆహార ఉత్పత్తులతోనే వాళ్ళు కడుపు నింపుకుంటూ మన దేశ హిందువులపై, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్న హిందువులపై దాడులు చేస్తుంటే మనసు కలిసివేస్తోంది. సో ఈ 78వ స్వతంత్ర దినోత్సవం రోజు ఇలాంటి పరిస్థితులు, అంటే ఇక్కడ మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామో, ఈ స్వేచ్ఛ లేని హిందువులు బంగ్లాదేశ్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, ఇతరత్ర దేశాలలో స్వేచ్ఛ కోల్పోయి కష్టపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో కొంచెం ఎంత ఆనందంగా ఉన్నా ఒక పక్కన మనసులో ఇంకొక బాధ కూడా ఉంది. సో అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.